బులెటిన్లో అప్డేట్స్ చూస్తే ఓ మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి మండలం బొంపల్లికి చెందిన బాలికపై ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ బాలిక ప్రస్తుతం 8 నెలల గర్భవతి. అయితే గర్భంలో శిశువు చనిపోయింది. 4 రోజుల క్రితం బాలిక గర్భం నుంచి చనిపోయిన ఆడ శిశువును బయటికి తీశారు. న్యాయం చేయాలని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ను బాధితురాలు ఆశ్రయించారు. దీంతో ఆయన కేసు నమోదు చేయాలని పెద్దపల్లి ఏసీపీకి ఆదేశాలు జారీ చేశారు. మహిళా పోలీస్ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక 9th క్లాస్ చదివే అమ్మాయిని ఒక రంజిత్ అనే అబ్బాయి ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసి, తన మోసం చేయడం కాకుండా ఇంకొక అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలను కూడా తీసుకొచ్చి ఒక అతనికైతే అనుష అనే అమ్మాయి అంత పాప కూడా ఉందట, అతను ఇంకొక అబ్బాయి ముగ్గురు కలిసి అమ్మాయిని పాడు చేసి బెదిరించి ఎవరికైనా చెప్తే చంపేస్తా అంటే అమ్మాయి ఎవరు చెప్పలేదు. ఈ లోపు గర్భం వచ్చింది ఆమెకు. తల్లిదండ్రులు గుర్తించేసరికి హాస్పిటల్కి వస్తే గర్భం అని తెలిసింది. ఆ తర్వాత వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు వాయిదాల పద్ధతిలో పెద్ద మనుషుల మధ్యలో పనిచేయడం జరిగింది. ఆ లోపు అమ్మాయి చిన్న అమ్మాయి కనుక లోపల గర్భం అన్ని ఆపే శక్తి లేదు, ఆమెకు మెడిసిన్ లేదు కనుక ఆమె సీరియస్గా ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తే ఆపరేషన్ అయింది. ఆ అమ్మాయి చాలా సీరియస్గా ఉంది. వాళ్ళు మరి మమ్మల్ని ఆశ్రయిస్తే మహిళా సంఘంలో మేము తీసుకొచ్చి సార్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మాకు సిఐ గారు, డీసీపీ సార్ కానీ అందరు కూడా అమ్మాయి పట్ల తప్పకుండా న్యాయం చేస్తా అన్నారు. గుంపల్లి గ్రామానికి చెందిన దాడి అనుష అనేట ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చి ఆమెని గత 10 నెలల క్రితము ప్రేమిస్తున్నా అని చెప్పి, అదే గ్రామానికి చెందినటువంటి కొట్టె రంజిత్ అనే అతను పలుమార్లుగా శారీరకంగా వాడుకొని, అదేవిధంగా అతని ఫ్రెండ్స్ అయినటువంటి వైకుంఠం, సతీష్ అనే వారి ఇద్దరిని కూడా తీసుకొని